శోభకృతునామ సంవత్సరములో తదుపరి రాశి కన్యా రాశి వాళ్లకు ఈ ఉగాది పండుగ నుండి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అగౌరవము 7. మరి ఆదాయ వ్యయాల్లో ఇంత తేడా ఉంది కదా, చాలా బాగుంది అని ఎలా అంటున్నారు అని అనుకోవచ్చును గాక. మరి వీళ్ళకు ఉండేటువంటి యోగాలు చదివినప్పుడు కదా మనం తెలిసేది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది. అందుకని మొట్టమొదట వీళ్లకు ఆరోగ్యం, ఎప్పటి నుంచో నలతగా ఉండి అసలు బాగుంటుందా బాగుండదా మాకేమైంది ఏమిటి ఎప్పుడు ఏదో ఒక చిన్న ఇది ఉంది అని చూపించేటువంటి వాళ్లకు తీపిగా ఏమిటి అంటే ఆరోగ్యము చాలా బాగుండబోతుంది. తర్వాత తేజస్సు, బలం. తేజస్సు ఎప్పుడు అంటే ముఖములో ఆనందము అంతా ఉన్నప్పుడు తేజస్సు కనపడుతుంది. ఆనందం ఎలా వస్తుంది అంటే మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ దొరికినప్పుడు కదా ఆనందం వచ్చేది. అలా అన్నీ సమకూర్చుకుంటారుగాక, తద్వారా తేజస్సు పెరుగుతుంది, బలం పెరుగుతుంది. అభీష్ట కార్య సిద్ధి అన్నాడు. ఏదైతే మీ కోరిక ఉందో ఆ అభీష్టము నెరవేరుతుంది. ధనధాన్య వృద్ధి, ధనము ధాన్యము వృద్ధిగా ఉంటుంది, వృద్ధి చెందుతుంది. మీకు గృహ నిర్మాణము లేదా కొనడము, స్థలము ఉంటే కట్టించడం లేదా ఇల్లు కొనడం ఖచ్చితంగా జరుగుతుంది గాక. బంధుమిత్రులతో కలయిక, అంటే బంధుమిత్రులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి కలవటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఆకస్మిక ధనలాభం, అనూహ్యంగా మనం ఊహించనిది తప్పకుండా మీ చేతికి ఖచ్చితంగా అందుతుంది గాక. అలాగే విదేశీ పర్యటనలు చేస్తారు, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. పర్యటనలు ఇంకా కొన్ని చోట్లకు వెళతారు, తద్వారా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు, మంచి గుర్తింపు వచ్చే విధంగా మీ నడవడిక ఉంటుంది గాక. మాటకు విలువ పెరుగుతుంది, మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. కనుక ఆచితూచి మాట్లాడండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే విలువ పెంచుకునేటువంటి ఇది అవుతుందన్నమాట. దీర్ఘకాలిక ఆశలు నెరవేరటం, ఎప్పటి నుంచో నాకు ఇది కాలేదు అది కాలేదు అనేటువంటివి కొన్ని ఉంటాయి మానవ జీవితం. అలా దీర్ఘకాలికంగా ఉండేటువంటి పనులు మీకు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. రైతులకు చాలా యోగంగా ఉన్నది, విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితంగా పదవులు అలంకరించబోయేటువంటి విధముగా ఉన్నది. అలాగే సినిమా వాళ్లకు మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి గాక తప్పకుండా. మీ వ్యక్తిగత జాతకాలు ఒక్కసారి మీ పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది గాక. ద్వాదశ రాశులలో తదుపరి రాశి తులారాశి. ఈ శోభకృతునామ సంవత్సరంలో తులారాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 7, అగౌరవము 7. తులారాశి వాళ్లకు చాలా బాగుంది ఆరోగ్యం, పిల్లకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే జయం అన్నింట, అన్నిట్లోనూ జయం కలుగుతుంది గాక. అభీష్ట సిద్ధి, వీళ్ళు ఏదైతే లోపల కోరిక ఉంటుందో అది మీ అభీష్టము నెరవేరబోతుంది. తర్వాత తేజస్సు వీళ్లకు కూడా, రాజకీయంగా చాలా అంటే చాలా బాగుండబోతుంది వీళ్లకు. సూక్ష్మ బుద్ధి అంటే చాలా చూడంగానే పసిగట్టేటువంటి ఇది ఉంటుంది వీళ్లకు. గో భూ లాభాలు అంటే గో వల్లను భూమి వల్లను లాభాలు వస్తున్నాయి వీళ్లకు. శత్రువులు మిత్రులు అవుతారు, అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము ఉన్నది. విదేశీ ప్రయాణాలు చేస్తారు, గృహము స్థలము కొనుగోలు, గృహమన్నా కొంటారు లేదా స్థలమైనా కొనుక్కొని ఇల్లు కట్టడానికి అవకాశం ఏర్పడుతుంది లేదా కడుతూ ఉండవచ్చునుగాక.
ఈ రాశి వాళ్లకు రైతులకు చాలా బాగుంది, అలాగే విద్యార్థులకు బాగుంది, సినిమా వాళ్లకు చాలా బాగుంది, అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అని ఉన్నది. అంటే నీచము భంగమై రాజయోగం పట్టడం అనేటువంటిది ఉంటుంది. చూసుకొని ఒక్కసారి జాగ్రత్తగా అడుగులు వేయండి, మీకు మేలు జరుగుతుంది కాక. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.